ये पूजैना, ये लोमैना, ये व्रतमैना, ये अभिषेकमैना, ये होममैना ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే. మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి విద్యా సంబంధమైన విషయాలు, ఇతరత్ర ఉద్యోగానికి సంబంధించిన పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు, ఇవి ఎంతగానో మీరు కష్టపడి తయారు చేసుకున్నటువంటి మేధో మాల. మనం ఇలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పిన వ్యూహం రాసుకున్నది ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు నడుచుకుంటారు. ప్రభుత్వ సంబంధమైనటువంటి సడలింపులు ఉన్న చోట మీరు విద్యలోనూ అదే కొడంలో పోటీ పరీక్షల్లో విజయం సాధించి ఉద్యోగాన్ని పొందడంలోనూ మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. మీరు అనుకున్నది సాధించగలుగుతారు, మనోధైర్యాన్ని కలిగి ఉంటారు, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ఎన్ని విధాలుగా చూసినప్పుడు కూడాను ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ లాక్డౌన్ చాలా ఇబ్బందులు పెడుతుంది. ఎంత పరిచయం ఉన్నవాడు కూడాను ఇంటికి రాలేని పరిస్థితి. ఈ టీమ్ స్పిరిట్ తోటి చేసే కార్యక్రమాల్లో ఒకళ్ళొకళ్ళు కలవకుండా ఫోన్లలో మాట్లాడుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల కార్యక్రమాలు బాగానే నడుస్తాయి, ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే టీమ్ స్పిరిట్లో ఉన్నటువంటి కలయికలో ఉన్నటువంటి మధుర స్మృతులు కానివ్వండి, ఎక్స్పర్టైజ్ వర్క్ కానివ్వండి, కొంత దెబ్బతీరే అవకాశం ఉంది. ఈ కర్ఫ్యూ మా చావుకు వచ్చిందని చెప్పిన కొంతమంది బాధపడతారు. అదే కోణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మన మంచికేనని చెప్పని వీరు కూడా భావిస్తారు. కక్కలేక మిగ్గలేక ఉన్న పరిస్థితిగా తోస్తుంది. అదేవిధంగా వ్యవసాయ సంబంధమైన విషయాలు రాణిస్తాయి, మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు. ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు, ఇబ్బంది లేని వాతావరణాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడు కూడాను మీకు మీరుగా ఒక స్పష్టమైనటువంటి దారిలో నడవాలని చెప్పని భావిస్తారు. ఆ రకమైన అవకాశం వస్తుంది. మిమ్మల్ని మీరు సమర్థించుకొని మీ యొక్క ప్రతిభా పాట వాళ్ళని నిరూపించుకోగలుగుతారు. ఎవరు ఏమీ చేయలేనటువంటి మంచి వాతావరణాన్ని మీకు మీరుగా సృష్టించుకోగలుగుతారు. అయితే బయట పనులు కానివ్వండి, ఇతరులు చేయాల్సిన పనులు కానివ్వండి, అవి మీ చేతుల్లో లేవు. ఈ లాక్డౌన్ ఎప్పుడు సవరిస్తారో, ఎప్పుడు మళ్ళీ సాధారణమైనటువంటి పౌర జీవితం ప్రారంభమవుతుందో అప్పుడు వాళ్ళ మీద ఆశ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మన చేతుల్లో ఎంత డబ్బులు ఉన్నప్పుడు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు, కనీసం షేవింగ్ చేసుకోవడానికి కూడా వీల్లేదు. ఆ చిరాకుని భరించాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. దైనందిన జీవితంలో పెద్ద అడ్డంకైనటువంటి ఈ షట్డౌన్ మీ పాలిట చాలా ఇబ్బందికరంగా పరిణమిస్తుంది. మీతో పాటు బాధపడుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళను కూడా ఒక లెక్కేసుకొని మనకు కాదు అందరికీ వచ్చిన విపత్తు అని తెలుసుకోవడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాష్ట్ర జన్మించిన వారు అష్టమూలికా తైలంతోటి తెల్లజల్లేని ఒత్తులతోటి మహాగణపతి దగ్గర దీపారాధన చేయండి, మంచి ఫలితాలుంటాయి. అదేవిధంగా రుద్రజడని ఉపయోగించండి, అద్భుతమైనటువంటి కేశ సౌందర్యం ఏర్పడుతుంది.